అమ్మ ధనలక్ష్మి మాత ఇక్కడున్నావు తల్లి, నీ గురించే తల్లి నేను వస్తున్నామ్మా. ఇక్కడ ఎక్కడో ఉండాలి. ఏం కావాలి? అరవకు, లక్ష్మి పారిపోద్ది. లక్ష్మి పారిపోద్దా? ఏ లక్ష్మి? కనీసం ఆరు అవి ఆరు ఇవి, పైన రెండు కింద మూడు. ఏయ్, నీకేమన్నా మెంటలా? మెంటల్ కాదు, గంటలు, గలగల బంగారు గంటలు, ఆరు లంక బిందెలు, ఆరు బోసనాలు. ఎక్కడా చెప్తా? అసలు మీరేం చేస్తారు? జన్మభూమి. మీ పేరు? నిధి ప్రసాద్ చౌదరి. మాత గురుగారు మీరా సార్? అబ్బా గుర్తుపట్టలే సార్, ఏమనుకోవద్దు సార్. గురుగారు ఇంతకాలం మిమ్మల్ని ఫేస్బుక్ లోనే చూశాను, ఫేస్ టు ఫేస్ చూడటం ఇదే మొదటిసారి. నా జన్మ ధన్యమైపోయింది గురుగారు. గురుగారు ఇదిగో ఇదిగో గురుగారు. ఇదే నిధికి మార్గం. ఇది ఎక్కడ పడ్డావు? చిట్ట పేపర్లు అమ్మేవాడి దగ్గర కొన్నాను గురుగారు. ఇదే డైరీ శిష్య, నేను అలా రోడ్ మీద వెళ్తున్నాను, నన్ను నీ దగ్గరికి అయస్కాంతలా లాగింది. ఇదే డైరీ అమ్మ కర్రిచ్చిన అంతే. అంతా నా అదృష్టం గురుగారు. మరి జన్మభూమి ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? నా దగ్గర ఐ లవ్ యూ శిష్య. చలో ఆ పనిలో ఉందమ్మా. మనం ఫోన్ చేసుకోవట్లేదు, నీకేమైనా డిఫరెన్స్ కనిపించిందా? చాలా. ఎంత ఎంత డిఫరెన్స్ అంటే చాలా డిఫరెన్స్ కనిపించింది. నీతో మాట్లాడిన ప్రతిరోజు రోజుకు 500 బొక్క, ఇప్పుడు నో ఛాన్స్. నీతో అయితే ప్రాబ్లం, సీరియస్గా చెప్తే సిల్లీగా తీసుకుంటాం, సిల్లీగా అంటే సీరియస్ అయిపోతాం. సరే సరే, ఐఎమ్ సారీరా, నేనేదో సరదాగా అన్నాను. నేనైతే ఈ 3 రోజులు చాలా మిస్ అయ్యాను. నీకేమనిపించింది? నాతో మాట్లాడకుండా నువ్వు ఎలా ఉన్నావో అనిపించేది. ఒకటి మాత్రం నిజం, ఈ 3 రోజులుగా నీ గురించి ఆలోచించా అని అంటాను అనుకున్నావు కదా. హాయిగా దొబ్బి తిని పడుకున్నా, జోక్ చేశానులే. 3 సంవత్సరాలుగా నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని ఆశతో బ్రతుకుతున్నావు కదా, ఇప్పుడు చేసుకోనంటే ఏమైపోతావో అనిపించింది. పెళ్ళా? ఎందుకు? భారీగా నేను నాట్ ఓకే అని నువ్వేగా అన్నావు. అన్నానా? మైండ్ దుబ్బి. కానీ నేను ఓపెన్ మైండ్తో చెప్తున్నా, పెళ్లి చేసుకొని మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలంటే ముందు పని చేయాలి. ఏంటది? శాంపుల్ కాపురం చేయాలి. వాట్? పండెంట్ కాపురం, విచిత్ర కాపురం, పొడుగుదిద్దిన కాపురం, ఇలా రకరకాల కాపురాలు సినిమా వచ్చినా గానీ ఈ శాంపుల్ కాపురం ఏంటే వార్మ టైప్లా? ముంబాయా? అంతా బొంబాయే. మనం పెర్ఫ్యూమ్ కొనడానికి షాప్కి వెళ్తాం. ఆ పెర్ఫ్యూమ్ బాగుందో లేదో చూడటానికి కొంచెం చేతి మీద స్ప్రే చేసుకుని వాసన చూస్తాం, అవును కదా? అవును. ఇది అంతే, మనకు ఆల్రెడీ పెళ్ళైందని ఫీల్ అవుదాం. ఓ 4 రోజులు ఎక్కడికైనా వెళ్ళి కలుసుందాం. ఆ 4 రోజుల అండర్స్టాండింగ్ నుంచి మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండగలమనుకుంటే పెళ్లి చేసుకుందాం. ఆహా, ఐడియా అద్భుతం. ఈ ఐడియా మన జీవితాన్ని మార్చేస్తుంది. చెప్పు ఎక్కడికి వెళ్దాం, మీ ఊరు వెళ్దామా? తోలు తీస్తారు, లవ్ మ్యారేజ్ అంటేనే చంపేస్తారు. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అంటావు? ఏ ఊటీనో సిమ్లానో, లేకపోతే బ్యాంకాక్, మారిషస్, ఓకేనా? డబ్బులు బొక్క, డబ్బులు పెట్టాలి తెలుసా? తప్పదు బాబు, అవసరం ఇద్దరిది కాబట్టి ఖర్చు 50-50. సరే సరే.